లావుగా ఉన్నవారికి పొట్ట ఉండడం ఎలాగూ ఇబ్బంది పెడుతుంది కొందరు ఏమాత్రం లావు లేకపోయినా పొట్ట ఎక్కువగా ఉండి ఆయాసపడుతుంటారు మరికొందరు ఇంతకు ముందు లావుగా ఉండి ఇప్పుడు సన్నబడినా పొట్ట మాత్రం లావుగానే ఉండిపోతుంది పొట్ట వల్ల అందంగా కనిపించకపోవడం ఒక సమస్య అయితే ఆయాసం అసలు సమస్య దీంతో పొట్ట తగ్గించుకోవడానికి అందరూ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు పొట్ట తగ్గించుకోవడానికి మార్గాలు వెతికే ముందు అసలు ఎందుకు వస్తుందనే కారణాలు తెలుసుకోవాలి ఈ కారణాలు తెలిస్తే పొట్ట తగ్గించుకోవడానికి సులువు అవుతుంది చాలామంది ఎక్కువ తినడం వల్ల పొట్ట వస్తుందని అనుకుంటారు కానీ పొట్ట రావడానికి అనేక కారణాలు ఉంటాయి ముఖ్యంగా మనం తినేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా పొట్ట వస్తుంది ఎక్కువగా నీళ్లు తాగి వెంటనే అన్నం తిన్నా పొట్ట వస్తుంది ఎక్కువగా తాగిన నీళ్లు తిన్న ఆహారంతో పొట్ట నిండిపోయి సాగుతుంది అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనేది తెలిసిన విషయమే అన్నం ఎక్కువగా తీసుకునే వారికి సహజంగానే పొట్ట వస్తుంది రాత్రిపూట ఆలస్యంగా బోన్ చేయడం వల్ల కూడా పొట్ట వస్తుంది లేట్ నైట్ తినడం తినగానే పడుకోవడం పొట్ట రావడానికి ప్రధాన కారణం ఇక అందరికీ తెలిసినట్లుగానే కూర్చొని కదలకుండా వారికి కూడా పొట్ట ఎక్కువగా వస్తుంది పొట్ట రావడానికి కారణాలు తెలుసుకొని మన అలవాట్లు మార్చుకుంటే సులభంగా తగ్గించుకోవచ్చు అన్నం తినడానికి ఇరవై నిమిషాల ముందు నుంచి అన్నం తిన్నాక గంట సేపటి వరకు ఎక్కువగా నీళ్లు తాగవద్దు తినేటప్పుడు కూడా ఎంత తక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అన్నం ఎక్కువగా తినడం వల్ల పొట్ట వస్తుంది కాబట్టి అన్నంని తగ్గించి పుల్కా తినడం భోజనంలో అన్నం తగ్గించి కూరను ఎక్కువగా తినడం చేయాలి రాత్రిపూట వేయించిన టిఫిన్లను పూర్తిగా తగ్గించాలి ఇక టిఫిన్లకు మొలకెత్తిన విత్తనాలను తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీలైనంత వరకు రాత్రి భోజనం త్వరగా పూర్తి చేయాలి రాత్రి తినగానే వెంటనే పడుకోకూడదు రాత్రి తిన్నాక కనీసం గంట నుండి రెండు గంటల సమయం తర్వాతే పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎక్కువగా లావుగా ఉన్నవారు రాత్రివేళ అన్నం బదులుగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దానిమ్మ బొప్పాయి వాటర్ మినల్ లాంటి పనులు తింటే మంచిది వాటితో పాటు స్టమక్ ఎక్సర్సైజ్లు యోగాసనాలు చేయడం ద్వారా కూడా పొట్టను వేగంగా తగ్గించవచ్చు Press the bell icon on the YouTube app and never miss another update.